దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండ 4:20 ఎవరైనా చదివి వినిపించండి. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను. మోషే ఇది స్పష్టంగా వెళ్ళండి, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను. చాలు, దేవునికి స్తోత్రం. మోషే మనందరికీ తెలుసు మోషే గురించి. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాన్ని మోషే జీవితాన్ని మూడు భాగాలుగా చేసి చెప్పారు పండితులు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను యాజకుడు అయిన తన మామకు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు దేవుని పనిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు. ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపొచ్చాడు. ఈ విషయం ఫరోకు తెలిసింది. ఫరోకు తెలిసి ఫరో మోషేని చంపాలని చెప్పేసి అనుకున్నాడు. ప్రాణ భయంతో మోషే ఏం చేశాడంటే ఐగుప్తును వదిలి పారిపోయి వచ్చాడు. ఐగుప్తును వదిలి పారిపోయి వచ్చి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో జీవించాడు. మిద్యాను యాజకుడైన తన మామకు 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చిన మోషేతో 40 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడాడు. అంటే 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? మరలా నువ్వు ఐగుప్తుకెళ్ళు, మరలా నువ్వు ఐగుప్తుకెళ్ళి నీ ప్రజలు ఇంకా చాలా మంది ఐగుప్తులో మొక్కుతూ ఉన్నారు, వాళ్ళను విడిపించమని చెప్పేసి అన్నాడు. గమనించండి, ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు మోషే. ఐగుప్తులో ఉండటం ఇష్టం లేక వచ్చాడు మోషే. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు ఐగుప్తుకే పో అని చెప్పేసి అంటున్నాడు. ఐగుప్తు నచ్చకొస్తే మరలా దేవుడే ఉన్నాడంటే మరలా నువ్వు అక్కడికే పో అని చెప్పేసి అన్నాడు. ఐగుప్తులో మోషే చంపే వ్యక్తులు ఉన్నారు. ఐగుప్తులో మోషేని బాధ పెట్టే వ్యక్తులు ఉన్నారు. ఐగుప్తులో మోషేని గాయపరిచే వ్యక్తులు ఉన్నారు. కానీ దేవుడు ఇదన్నీ తెలిసినా కూడా ఏమంటున్నాడంటే మరలా నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు దేవుడు మోషేని ఐగుప్తుకి వెళ్ళమన్నాడు తెలుసా? ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది, ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు నుంచి మోషే ఒక్కడే వచ్చాడు, కానీ తన ప్రజలు ఇంకా ఐగుప్తులో మగ్గుతూ ఉన్నారు. వచ్చేటప్పుడు ఆయన ఒక్కడిగా రావడం దేవునికి ఇష్టం లేదు. వచ్చేటప్పుడు తన ప్రజలను కూడా తీసుకురావాలనేది దేవుని కోరిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడు మళ్ళా ఐగుప్తుకెళ్ళు అని చెప్పేసి అంటే మనకి ఇష్టం లేదు ఐగుప్తుకు పోవటం. ఐగుప్తు నుంచి పారిపోయేస్తే ఏంటి మళ్ళా ఐగుప్తులోకి వెళ్ళమంటాడు అని చెప్పేసి మోషే అనుకుంటా ఉన్నాడు. మోషే నువ్వు ఐగుప్తుకి వెళ్ళని చెప్పేసి అంటే నేను ఎలా ప్రభు అని చెప్పేసి అన్నాడు. నువ్వెవరిని పంపాలన్నా వాళ్ళకి వాళ్ళే పంపించుకో, కానీ నేను మాత్రం పోను అని చెప్పేసి అన్నాడు. నేను నీకు తోడై ఉంటానయ్యా, నువ్వు వెళ్ళయ్యా అని చెప్పేసి అంటే వద్దు ప్రభా, నేను వెళ్తే వాళ్ళు వినరు ప్రభా, వాళ్ళు నా మాట వినరు ప్రభా అని చెప్పేసి అన్నాడు. లేదు లేదు నేను నీకు తోడై ఉంటా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే మోషే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు. వినండి, ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది, ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తులో నుంచి మోషే ఒక్కడే వచ్చాడు, మరలా ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఐగుప్తుకే పోమంటున్నాడు. ఐగుప్తులో నుంచి ఒక్కడే వచ్చాడు, కానీ ఈసారి ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు దేవుని కర్రను చేత పట్టుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడు. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు? దేవుని కర్రను చేత పట్టుకుని వెళ్తున్నాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. వినండి, ఐగుప్తులో నుంచి మనం వచ్చేటప్పుడు ఒంటరిగానే రావాలి. పాపంలో నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగానే రావాలి. అది మన వ్యక్తిగత అనుభవం. పాపం నుంచి మనం ఒంటరిగా బయటికి రావాలి, కానీ లోకం నుంచి మనం ఒంటరిగా బయటికి రావాలి. మరలా లోకంలోనికి వెళ్ళేటప్పుడు దేవుని కర్రను చేత పట్టుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ దేవుని కర్ర ఏదో కాదండి, దేవుని వాక్యమే దేవుని కర్ర. దేవునికి స్తోత్రం. మోషే దేవుడు రమ్మని పిలుస్తున్నాడు, రా నైగుప్తులోనికి పంపిస్తా అని చెప్పేసి అంటున్నాడు. నేను వెళ్ళను అని చెప్పేసి అంటే నా కర్రించి నిన్ను పంపిస్తా అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కర్ర చాలా స్పెషల్ అన్నమాట. మోషే ఆ కర్ర తీసుకుని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మోషే ఆ కర్ర తీసుకుని ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగించాడు. మోషే ఆ కర్ర తీసుకొని ఇశ్రాయేలీయులందరినీ కూడా ఐగుప్తు నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. మోషే ఆ కర్ర ద్వారా అద్భుతాలు జరిగించాడు. మోషే ఆ కర్ర ద్వారా ఐగుప్తు దేశంలో నిజమైన దేవుడు ఉన్నాడని ఫరోకి నిరూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక.
నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వచ్చేటప్పుడు ఒక్కడికే వచ్చాడు, కానీ పోయేటప్పుడు దేంతో వెళ్ళాడు? దేవుని కర్ర తీసుకుని వెళ్ళాడు, కాబట్టి ఇశ్రాయేలును విడిపించగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవుని కర్ర తీసుకుని వెళ్ళాడు కాబట్టి వాళ్ళని ఆ చెర నుంచి, ఆ బానిసత్వం నుంచి విడిపించగలిగారు. ఒక మాట చెప్తా వినండి, లోకంలో ఉన్న వ్యక్తులను విడిపించగలిగిన శక్తి మనకు లేదండి. పాప బంధకాలతో మొక్కుతున్న వ్యక్తులను విడిపించే శక్తి మనకు లేదు. దేనికి ఉందో తెలుసా? దేవుని కర్రకు ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి ఉంది. ఆ కర్రే ఈ వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యము ద్వారా మనం అద్భుతాలు జరిగించవచ్చు. ఈ వాక్యము ద్వారా మనం ఆశ్చర్యకార్యాలు జరిగించవచ్చు. ఈ వాక్యము ద్వారా పాప బంధకాల్లో మొగ్గుతున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని వెలిగించవచ్చు. దేవునికి స్తోత్రం. భక్తుడు అన్నాడు, నీ వాక్యమైన పాదములకు దీపము, నీ వాక్యమైన త్రోవలకు, నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మది కలుగజేస్తున్నది, నీ వాక్యమే నా మనసుకు ఆదరణ కలుగజేస్తున్నది, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే పాపం మన బయట ఉండేది, పాపం మనలో ఉంటే వాక్యం మన బయట ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింపుల్, లోకంలో పడకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, అదే మోకాళ్ళ మీద పడటం. ఏ వ్యక్తి అయితే మోకాళ్ళ మీద పడి దేవుని వాక్యాన్ని పట్టుకుంటాడో ఆ వ్యక్తి కథం తొక్కుతూ దేవుని కొరకు ముందుకు సాగిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేటప్పుడు మోషేకి ఒక తోడు ఉంది. ఏంటా తోడు? దేవుని కర్ర. అంతకు ముందు వచ్చేటప్పుడు ఎవరు లేరు, కట్టుబట్టంతో వచ్చాడు. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని సహాయాన్ని పొందుకొని వెళ్తున్నాడు, దేవుని శక్తిని పొందుకొని వెళ్తున్నాడు, దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకొని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. లోకంలోనే మనం ఉన్నాం, కానీ ఒక విషయం చెప్తా వినండి, లోకంలో పడిపోకుండా ఉండాలంటే దేవుని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితం అంటే పోరాటం అనేది, ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటం లాంటిది. ఈ పోరాటం మనుషులతో కాదు, ఈ పోరాటం ఎవరితో? మన పోరాటం ఎవరితో? ఎఫెసీయుల రాసిన పత్రిక 6:12 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మన పోరాటం ఎవరితోనట? ఎలయనగా. మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతోనూ ఆకాశ మండల మందున దురాత్మల సమూహములతోనూ లోకనాథులతోనూ మనం పోరాడుతున్నామని చెప్పేసి అక్కడ రాస్తుంది. దేవునికి స్తోత్రం. మన పోరాటం అనేది దురాత్మలతోనూ, ప్రధానుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళు దురాత్మల్లోనే కేటగిరీస్ అనమాట. అది మనం పోరాడేది మనుషులతో కాదు, ఈ పోరాటం అనేది ఆత్మ సంబంధమైనది. మనంతరం మనం పోరాడితే తప్పకుండా ఓడిపోతాం. ఎందుకంటే మన దగ్గర ఏం లేదంటే ఖడ్గం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత మనం పోరాడితే ప్రపంచంలో ఎవడు కూడా మనల్ని జయించలేడు. దేవునికి స్తోత్రం. సౌలు గొలియాతును ఎందుకు జయించలేకపోయాడో తెలుసా? తన శక్తితో గొలియాతు మీదకి వెళ్ళాడు కాబట్టి సౌలు గొలియాతును జయించలేకపోయాడు. దావీదు గొలియాతును ఎందుకు జయించగలిగాడో తెలుసా? దావీదు దేవుని శక్తి మీద ఆధారపడి వెళ్ళాడు కాబట్టి గొలియాతును జయించగలిగాడు. దేవునికి స్తోత్రం. నీ శక్తి చేత, నీ సొంత శక్తి చేత దేవుని కొరకు నిలబడాలనుకుంటే నిలబడలేము. సొంత ఆలోచన చేత, సొంత తలంపుల చేత, సొంత బలం చేత దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలంటే సంపాదించలేము. దేవుని శక్తి ద్వారా మాత్రమే మనం అద్భుతాలు జరిగించగలుగుతాం. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తున్న శక్తి చేతనైనను బలమ చేతనైనను కాదు, కానీ కేవలం నీ ఆత్మ ద్వారా మాత్రమే ఇది జరుగును. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం అద్భుతాలు జరిగిస్తాం. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటే మనం ఎన్నడూ దారి తప్పిపోం. దేవుని ఆత్మ మనల్ని ముందర దాటిపోతూ ఉంటే మన శత్రువు కూడా మన ముందర నిలబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటం. ఈ పోరాటం మనంతటికి మనం పోరాడేది కాదు. ఇప్పుడు ఈ మోషే ఏం చేయాలంటే పోరాడాలి. ఎవరితో తెలుసా? ఫరోతో పోరాడాలి. ఫరోతో పోరాడాలంటే తన సొంత శక్తి చేత ఫరోతో పోరాడలేడు మోషే. అందుకని దేవుడు తన సొంత శక్తి వల్ల కాదనే దేవుని కర్రను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కర్రను అప్పగించి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ధైర్యం చెప్పాడు మోషే. వెళ్ళి ఫరోతో చెప్పాడు, మా ప్రజలను తమ దేవుడు విడిపించమని చెప్తున్నాడు అని చెప్పేసి. అంటే వినండి, నీ మాట విని ఈ జనులందరినీ పంపించడానికి యెహోవా ఎవడు అని చెప్పేసి అన్నాడు ఫరో. మా దేవుడయ్యా యెహోవా మమ్మల్ని పంపించమంటున్నాడంటే నీ మాట విని పంపించడానికి ఆయన ఎవరు అని చెప్పేసి అన్నాడు. ఏ ఫరో అయితే యెహోవా ఎవడు అని చెప్పేసి అన్నాడు, అదే ఫరోతో యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించేలా చేశాడు మోషే. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా? దేవుని కర్ర ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునే గాక.
హల్లెలూయా. లోకంలో పడకుండా ఉండాలంటే దేవుని కర్రను చేత పట్టుకుని వెళ్ళాలి. ఆ దేవుని కర్రే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈరోజు చాలా మంది మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే సార్, దేవుని వాక్యం మన హృదయంలో లేదు కాబట్టి మనం పడిపోతున్నాం. విత్తువాడు విత్తనానికి వెళ్ళాడు, విత్తనాలు విత్తనానికి వెళ్ళిపోయాడు. మీ అందరికి తెలిసి ఉపమానం. కొన్ని విత్తనాలు ఏమో త్రోపక్కన పడ్డాయి, కొన్ని రాత్రి అయినా పడ్డాయి, మరికొన్ని ఏమో మంచి నీళ్ళ పడ్డాయి, మరికొన్ని ఏమో ముండ్ల పొదల్లో పడ్డాయి. మీరు గమనించండి, త్రోవ పక్కన పడిన విత్తనాలని ఏమెత్తుకు పోయినాయి? ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినాయి. ఆ వైపు చూడండి, త్రోవ పక్క పడిన విత్తనాలని ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి. ఆకాశ పక్షులు సాతానికి సాదృశ్యంగా ఉన్నాయి కదా. నా వైపు చూడండి, ఆకాశ పక్షులు సాతానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆకాశ పక్షులు మీరు గమనించండి, విత్తనాలు విత్తిన వాడిని ఏం చేయాల, కానీ విత్తనాలను ఎత్తుకొని పోయినాయి. విత్తనం అనగా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే వాక్యం అని చెప్పేసి అన్నాడు. వినండి, దెయ్యం ఏం చేసిందంటే వాక్యాన్ని ఎత్తుకొని పోయింది. ఎందుకు దెయ్యం వాక్యాన్ని ఎత్తుకొని పోయిందంటే వాక్యం మన హృదయంలో ఉంటే ఫలిస్తాం, వాక్యం మన జీవితంలో ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. అది మనలో లేకుండా తీసివేస్తే మనం అంతకంతకే దిగజారిపోతాం, మనం అంతకంతకే పాడైపోతాం, మనం అంతకంతకే చెడిపోతాం. అందుకనే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోయింది దెయ్యం. వాక్యం విలువ దెయ్యానికి తెలిసింది, కానీ ఈరోజు మనుషులకు తెలియట్లేదండి. అది ఎత్తుకొని పోయిందంటే అది ఎంత విలువైనదో అని చెప్పేసి దెయ్యానికి అర్థమైపోయింది, అందుకని దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఒక మాట చెప్తానండి, దెయ్యం మనల్ని ఏం చేయలేడు, ఏం చేయలేడు, కానీ మనలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఆటోమేటిక్గా మనం పాడైపోతాం, ఆటోమేటిక్గా మనం చెడిపోతాం, ఆటోమేటిక్గా మనం దిగజారిపోతాం, ఆటోమేటిక్గా మనం పాపంలో పడిపోతాం. మన దగ్గర నుంచి మన ఆస్తి పోస్తులు ఏమి ఎత్తుకోడు, మన అంత చల్లాలు ఏమి ఎత్తుకోడు, దేవుని వాక్యాన్ని మనలో నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ గా మన బ్రతుకు అయిపోయినట్టే, దేవుని వాక్యం మనలో నుంచి వెళ్ళిపోతే ప్రభావం మనలో నుంచి వెళ్ళిపోయినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే మోషేకి దేవుడు తన కర్ర నుంచి పంపించాడు. ఆ కర్ర అద్భుతాలు జరిగించింది. ఒకరోజు పొరవతో మోషే చెప్తారనమాట, దేవుడు మా ప్రజలను విడిపించమని చెప్తున్నాడు అని చెప్పేసి అంటే మోషే పొర పంపించడు, మోషే మాట విని పొర పంపించడు. పొర పంపించకపోతే దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్నది ఏంటి అని చెప్పేసి అంటాడు. నీ చేతిలో ఉన్న కర్ర కింద పడే అని చెప్పేసి అంటే చేతిలో ఉన్న కర్ర కింద పడే తది పాము అయిపోయింది. ఐగుప్తులో మంత్రగాళ్ళు కూడా అంటారు, వాళ్ళు కూడా వాళ్ళ మంత్రదండాలు తీసుకొచ్చి కింద పడితే అవి కూడా మంత్రదండాలు కూడా పాము అయిపోయింది. కానీ మోషే కర్ర ఏం చేసిద్దో తెలుసా, వాళ్ళు చేసిన మంత్రదండంతో చేసిన పాములనే కదా ఆ పాములను మింగివేసింది. దేవునికి స్తోత్రం. దేవుని కర్ర మాత్రమే శాశ్వతమైనది, దేవుని వాక్యం మాత్రమే శాశ్వతమైనది. మిగతా అన్ని కూడా డమ్మే, మిగతా అంతా కూడా డూపు. మోషే కర్ర ఆ రెండు పాములు ఏం చేసిందంటే మింగివేసింది, మళ్ళా మోషే కర్ర కర్రలా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కర్ర ఐగుప్తు దేశాన్నంతటిని కూడా పాడు చేసింది. ఈ కర్ర ఐగుప్తు రాజును కూడా పతనం చేసేసింది. మోషే కర్ర ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా విడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోషేతో దేవుడు ఏమంటాడు తెలుసా, నీ చేతిలో ఉన్న కర్ర పైకెత్తు. హల్లెలూయా. కర్ర చూపించు, ఎర్ర సముద్రం వైపుకో, రెండు పాయలు అయింది అని చెప్పేసి అన్నాడు. మాట చెప్తామండి, ఎర్ర సముద్రం లాంటి గడ్డు పరిస్థితులు మన జీవితంలో ఏర్పడినప్పుడు దేవుని వాక్యాన్ని చూపించు. హల్లెలూయా. దేవుని ప్రసన్నత మనం ఎక్కడికి వెళ్తే, మన ద్వారా మనం వెళ్ళే ప్రదేశాలకి మన ద్వారా దేవుని ప్రసన్నత రావాలి, మన ద్వారా దేవుని కాపుదలు రావాలి, మన ద్వారా దేవుని అభిషేకం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని కర్రను చేత పట్టుకుని వెళ్ళండి. ఆ కర్ర వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యాన్ని మనం చేత పట్టుకునే అద్భుతాలు జరిగితే మనం ప్రార్థన చేస్తాం.